పిల్లలు మొదట ఇటువంటి ట్రయాంగులర్ పిరమిడ్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదట ఒక సమబాహు త్రిభుజాన్ని నిర్మించుకోవాలి. సమబాహు త్రిభుజం అనగా సమాన పొడవులు ఉన్నటువంటి త్రిభుజం. ఇలాంటి ఒక సమబాహు త్రిభుజాన్ని నిర్మించుకున్న తర్వాత ప్రతి భుజానికి సరిగ్గా మధ్య బిందువును గుర్తించుకోవాలి. ఈ మధ్య బిందువును కలుపుతూ ఒక చిన్న త్రిభుజాన్ని నిర్మించుకోవాలి. ఇలా చిన్న త్రిభుజాన్ని నిర్మించుకున్న తర్వాత ప్రతి త్రిభుజం యొక్క భుజాలకి కొద్దిగా ఎక్స్టెన్షన్ ఇస్తూ చిన్న పీసెస్ మనం కట్ చేసినప్పుడు చిన్న చిన్న పీసెస్ వచ్చే విధంగా వీటిని గీసుకోవాలి. ఎందుకనగా ఆ త్రిభుజాన్ని మనం ఫోల్డ్ చేసినప్పుడు చక్కగా అతుక్కునేస్తుంది. తద్వారా మనకు ట్రయాంగులర్ పిరమిడ్ చాలా చక్కగా వస్తుంది. సో ఇలాంటి త్రిభుజాన్ని గీసుకున్న తర్వాత ఇప్పుడు సరిగ్గా ఈ త్రిభుజం ఏ ఆకారంలో ఉంటే ఆ ఆకారంలో మనం దీన్ని కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ప్రతి త్రిభుజానికి ఒక ఎక్స్టెన్షన్ ఉండేటట్లు చూసుకుందాం, మరొక ఎక్స్టెన్షన్ని కట్ చేసేసుకుందాం. సో ఈ త్రిభుజానికి ఈ ఎక్స్టెన్షన్ని మనం కట్ చేసేసుకుందాం. అలాగే ఈ త్రిభుజానికి ఎక్స్టెన్షన్ అలాగే ఉంటుంది, ఈ ఎక్స్టెన్షన్ని కట్ చేద్దాం. అలాగే ఈ ఎక్స్టెన్షన్ని కట్ చేద్దాం. కట్ చేసుకున్న తర్వాత ఈ త్రిభుజాలను ఫోల్డ్ చేసుకుందాం. సరిగ్గా మనం గీచినటువంటి లైన్స్ కి ఫోల్డ్ చేసుకోవాలి. అదేవిధంగా మరొక త్రిభుజాన్ని ఫోల్డ్ చేసుకుందాం, మూడవ త్రిభుజాన్ని కూడా ఫోల్డ్ చేసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్టెన్షన్ ని కూడా లోపలికి మడుచుకుందాం. ఈ మడిచినటువంటి ఎక్స్టెన్షన్స్ కి కొద్దిగా ఫెవికాల్ రాసుకుందాం. రాసుకుంటూ ఒక్కొక్క ఎక్స్టెన్షన్ ని త్రిభుజం యొక్క లోపలికి మడిచి ప్రెస్ చేసుకుందాం. ఇలా ప్రెస్ చేసుకుందాం. అలాగే ప్రతి ఎక్స్టెన్షన్ కి కూడా దమ్ వేసి దాన్ని త్రిభుజం యొక్క భుజం యొక్క లోపలికి దాన్ని ప్రెస్ చేసుకుందాం. ఇలా ప్రెస్ చేసుకోగానే
మనకు త్రిభుజాకారంలో ఉన్నటువంటి త్రిభుజం బేస్ కలిగినటువంటి ట్రయాంగులర్ పిరమిడ్ తయారవుతుంది. ఇందులో ట్రయాంగులర్ పిరమిడ్ తయారు చేసుకున్న తర్వాత ప్రతి భుజానికి అటువైపు ఇటువైపు కంపారిజన్ చేయగలిగినటువంటి అంశాలు రాసుకోవాలి. అంటే ఉదాహరణకి నిమటోడ వర్గంలో విసర్జక అవయవాలు రెనెట్ సెల్స్, అదేవిధంగా మాల్పీజియన్ బాడీ అన్నది విసర్జక అవయవం, ఇది ఎందులో ఉంటుంది అంటే ఆర్థ్రోపోడాలు. అదేవిధంగా ఫ్లాట్ హెల్మింతిస్, ఇందులో ఫ్లేమ్ సెల్స్ అనేవి విసర్జక అవయవాలు. అలాగే మొలస్కా వర్గపు జీవుల్లో మెటానెఫ్రేడియాలు విసర్జక అవయవాలు. ఈ విధంగా పిల్లలు ఆడుకుంటూ చక్కగా మీరు నేర్చుకోవచ్చు.